మూడు పాత్రలు ఉన్నాయి. ఆ పాత్రలను మనము C1, C2, C3 అనుకుందాం. ఇది C1, ఇది C2, ఇది C3. మూడు పాత్రలు. దాని కెపాసిటీ ఒకటేమో 4 తీసుకుంటే, ఇంకోటేమో 3 తీసుకోవాలి, ఇంకోటేమో 2 తీసుకోవాలి. ఒకటి 4, ఇంకోటి 3, ఇంకోటి 2. రైట్. మిల్క్ అండ్ వాటర్ ఏ నిష్పత్తిలో ఉంది? మిల్క్ అండ్ వాటర్ మొదటి పాత్రలో 7:3 నిష్పత్తిలో ఉంది, రెండో పాత్రలో 4:5 నిష్పత్తిలో ఉంది, మూడో పాత్రలో 3:2 నిష్పత్తిలో ఉంది, 3:2 నిష్పత్తిలో ఉంది. 7+3 ఇది ఎన్ని పార్ట్స్? 10 పార్ట్స్. 4+5 ఇది 9 పార్ట్స్. 3+2 ఇది 5 పార్ట్స్. 10, 9, 5. ఫస్ట్ ఈ మూడింటిని ఈక్వల్ చేసి ఇంటూ 4, ఇంటూ 3, ఇంటూ 2 ఇంకోటి ఇచ్చాడు, అది కూడా చూద్దాం. ఎల్సిఎం ఆఫ్ 5, 9, 10 5, 10ని భాగాహారిస్తుంది. 9, 10 యొక్క కాసాగు 90. 9, 10 యొక్క కాసాగు 90 అంటే దీనిని 9తోటి లబ్ధం చేస్తున్నాను, దీనిని 10తోటి చేస్తున్నాను, దీనిని 18తోటి చేస్తున్నాను. చేసిన తర్వాత మొదటి దాని నుంచి 1/9 తీయమన్నాడు, 1/9 తీస్తున్నాను. రెండో దాని నుంచి 1/15 తీయమన్నాడు, 1/15 తీస్తున్నాను. మూడో దాని నుంచి 1/12 తీయమన్నాడు, అది కూడా తీస్తున్నాను. ఈ వాల్యూలు అందరికీ అర్థమైందా? ఈ వాల్యూస్ అందరికీ అర్థమైందా? ఫస్ట్ ఇక్కడ 10, ఇది 9, ఇది 5, మూడింటిని సమానం చెయ్యాలి. సమానం చెయ్యాలంటే దాని కాసాగు చెయ్యాలి. 10, 9, 5 కాసాగు ఎంత? 90. ఇంటూ 9 ఇంటూ 10 ఇంటూ 18 9, 10, 18 అర్థమైందిగా సార్. దీని నుంచి 4 తీయాలన్నాడు, దీని నుంచి 3 తీయాలన్నాడు, దీని నుంచి 2 తీయాలన్నాడు, మళ్ళీ దీని నుంచి 1/9 తీయాలన్నాడు, మళ్ళీ 1/15 తీయాలన్నాడు, 1/12 తీయాలన్నాడు. రైట్. నవ్వు ఇక్కడ చూస్తే మీకు 9, 9 క్యాన్సిల్ అయిపోయింది. 15 1/15 2, 12 1/12 3 అంటే ఇది ఇంటూ 4 అవుతుంది, ఇది ఇంటూ 2 అవుతుంది, ఇది ఇంటూ 3 అవుతుంది. ఈ మొత్తం వాల్యూని 4తోటి లబ్ధం చేస్తే 7 4 28, 3 4 12, 4 2 10, 4 2 8, 5 2 10, 3 3 9, 2 3 6. క్వశ్చన్ ఏమన్నాడు? వాటర్ ఎంత అని అన్నాడు. మొత్తం ఎంత సార్? 28+8 36+9 45. ఇదెంత? 16, 28. అంటే వాటర్ ఎంత అవుతుంది? 28 by 28 by 28 + 45 73. 28/73 45. ఆర్ యూ ఆల్ విత్ మీ? ఇక్కడ వరకు అందరికీ అర్థమైంది కదా సార్. 9, 9 క్యాన్సిల్ అయింది. 15 1/15 2, 12 1/12 3 అంటే ఈ వాల్యూని 4తోటి లబ్ధం చెయ్యాలి, ఈ వాల్యూని 2తోటి లబ్ధం చెయ్యాలి, ఈ వాల్యూని 3తోటి లబ్ధం చెయ్యాలి. 4తోటి చేస్తే 4 7 28, 4 3 12, 2 4 8, 2 5 10, 3 3 9, 2 3 6, 45:28. నవ్వు ఇక్కడ చూడండి సార్. రైట్. ఇది వాటర్, ఇది మిల్క్, ఇది వాటర్. వాటర్ ఏమైంది? 28 అవుట్ ఆఫ్ 73. నవ్వు ఇక్కడ క్వశ్చన్ చూస్తూనే ఉంటే అర్థమవుతుంది సార్. నవ్వు ఇక్కడ అన్నీ కూడా చూడండి సార్. 73 × 4% 40% ఎంత అవుతుంది చూద్దాం. 2920 / 100 29.2 అవుతుంది. 73 కి 40% అప్లై చేస్తే ఎంత అవుతుంది? రైట్. 70. ఆర్ మీకు ఇంకా కంఫర్టబుల్ కావాలనుకుంటే 28/77 వేసుకోండి. 7 4s are 7 11s are. ఆన్సర్ వాల్యూ పెంచాను కాబట్టి ఆన్సర్ 36.36 కి